सर इन कार्यक्रम में इंका मुख्यमंत्री घटन अंदर एरचू मन वाली चपंडी साई रक्ष क्रिया मन आचरबोना अंदर निटार कुर्चो ओंकार चपता ओ श्री साई नाथाय नमः अंदर ना तो चपंडी ओम लम श्री साई नाथाय नमः 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 श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय अंदर इपड़ अगरबत्ती पुल्लेलु तीसुकोंडि चेतुलोकि निटारुगा कूर्चोंडि अंदर कूडा నేను చెప్పింది చెప్పండి ఓ సాయినాథ మేమందరము అనేక సమస్యలతో బాధపడుచున్నాము మా సమస్యలను శ్రవణము చేసి వాటిని త్వరితగతిన తొలగించి మాకు మానసిక శారీరక ప్రశాంతతను అనుగ్రహింపుము మాలోని అధైర్యమును తొలగించుము ధైర్యమును ప్రసాదించుము మమ్ములను అన్ని వైపుల నుండి రక్షించుము సర్వే జన సుఖినో భవంతు మా సంకల్పము మా కోరిక ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి అందరూ అందరూ మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని నేను చెప్పింది చక్కగా చెప్పండి అందరూ ఓం అగరబత్తి పుల్లలు అలా పట్టుకొని చెప్పాలి ఓం క్రీం త్వం లం సాయినాథాయ నమః ఓం క్రీం లం त्वं साईनाथाय नमः ओम क्रीम लम त्वं साईनाथाय नमः ओम क्लीम लम त्वं साईनाथाय नमः ओम क्लीम लम त्वं साईनाथाय नमः रक्ष रक्ष साई रक्ष 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 साई रक्ष 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 साई रक्ष आ पुल्ललु ఈ రోజు సాయంత్రం మీకు ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను 6 గంటల 10 నిమిషాలు 7 గంటల 10 8 గంటల 10 9 గంటల 10 10 గంటల 10 నిమిషాలకు చక్కగా కాళ్ళు చేతులు కడుకొని పూజా మందిరంలోని వెలిగించి బాబాకు చూపించి ఇంట్లో ఇబ్బంది లేదు ఆయాసమట్లా వచ్చేది లేదు అటువంటి వారు ఎవరు లేరు అనుకుంటే ఇంట్లో పొగ చూపించండి లేని పక్షంలో పూజా మందిరంలోనే ఉంచండి
అదొక ప్లేట్లో పెడితే ఆ పొడిని ఆ విభూతి ఏదైతే ఉందో ధారణ చేయండి, గుమ్మాన్ని కట్టి ఇటు రాయండి. నిన్న ఒక అనుమానం నాకు వచ్చింది, అబ్రాడ్ వ్యూవర్స్ అందరూ కూడా మన బిడ్డలంతా మన కుటుంబీకులందరూ దాదాపు 60 కంట్రీస్లో వాచ్ చేస్తున్నారు మన సాయి సర్వస్వాన్ని. అక్కడ పొగ వస్తే సైరన్ వచ్చేస్తూ ఉంటుంది వారికి, అక్కడ అగరబత్తి కొంతమందికి అగరబత్తి పుల్లలు వెలిగించే అవకాశం ఉండదు. అప్పుడు మేము ఏం చేయాలి ఎలా చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, అగరబత్తి పుల్లలు వెలిగించే అవకాశం లేని వారు ఏం చేస్తారంటే, ఈ ముద్రలో పసుపును తీసుకోండి, ఈ ముద్రలో పసుపును తీసుకోండి ఇలా పెట్టి, ఈ ప్రొసీజర్ అంతా అగరబత్తి పుల్లల బదులు పసుపు పెట్టి, అవి ఆ పసుపుని నీళ్ళలో కలిపి అది ఒక్కసారి బాబాకు చూపించి అనంతరం ఆ నీటి మొత్తాన్ని ఇంట్లో చల్లండి, అంటే చిలకరించండి, సంప్రోక్షం చేయండి. ఆ విధంగా చేయండి, తప్పకుండా బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఈ క్రియ ఆ క్రియ అంటే ఇటువంటి ఇబ్బంది, ఇండియాలో కూడా అయ్యో మా ఇంట్లో అగరబత్తి పుల్లలు వెలిగించలేమే అనుకునేవారు, ఈ విధంగా మీరు ఈ క్రియ చేసినట్లయితే సత్ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.